या हाय गाइस, वेलकम बैक टू स्टूडेंट्स लाइब्रेरी। गाइस ई वीडियो एमसेट विद्यार्थुलकु चाला अंटे चाला उपयोगपड़ुतदि। सो विद्यार्थुलु वारी तल्लिदंड्रुलु वीलैनंत वरकु ई वीडियोनि लास्ट वरकु चूसी कंप्लीट इन्फर्मेशन चाला स्पष्टंगा तेलुसुकोंडि। सो ई वीडियोलो मीकु चाला अंटे चाला यूस्फुल अय्ये टापिक अयिते डिस्कस चेयबोतुन्नानु। क्लारिटीगा विनंडि, एमैना डौट्स उंटे वीडियो किंद कामेंट सेक्षन्लो तेलियजेयंडि। मनं नेक्स्ट लाइव सेक्षन्लो डिस्कस चेसुकोवडानिकि प्रयत्निद्दां। सो लेट्स गो डैरेक्ट टापिक्लोकि वच्चेद्दां। सो मी अंदरिकि कूडा 100% गूगल लेदा क्रोम अने वेबसाइट्स तेलिसे उंटायि। सो इंदुलोकि वच्चेसि मीरु ఏమని టైప్ చేశారంటే టిఎస్ఎం సెట్ అని చెప్పేసి టైప్ చేయండి, ఓకేనా? టిఎస్ఎం సెట్ అని చెప్పేసి టైప్ చేయగానే మనకి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది। సో మిమ్మల్ని నేను టిఎస్ రిజల్ట్స్, టిఎస్ ఆల్ టికెట్స్ అండ్ టిఎస్ ఎం సెట్ ఎగ్జామ్ డేట్స్ అని చెప్పేసి అనట్లేదు, జస్ట్ టిఎస్ఎం సెట్ అని చెప్పేసి టైప్ చేయండి। మీరు ఐఎస్ స్టడీస్కి వెళ్తున్నారు, 100% అఫీషియల్ వెబ్సైట్ల మీద మీకు అవేర్నెస్ ఉండాలి। సో ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, దాన్ని మీరు పట్టుకుంటే మీకు వేరే ఫేక్ న్యూస్ వచ్చినా కూడా ఏది వచ్చినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అనమాట। సో టిఎస్ఎం సెట్కి సంబంధించి రెండు అఫీషియల్ వెబ్సైట్లు ఉంటాయి। సో ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ దేని గురించి అంటే మాత్రం మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ నుంచి ర్యాంక్స్ డౌన్లోడ్ చేసుకునేంత వరకు అయితే ఇది యూజ్ అవుతుంది। అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట, మీరు కాలేజీలో జాయిన్ కావడానికి। దానికి ఇంకొక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, అదేంటి అంటే tsmset.nsc.in అనమాట। సో మనకి ఇప్పుడు యూజ్ అయ్యేది ఏది అంటే మాత్రం ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి, అంటే అప్లికేషన్కి సంబంధించి। సో ఈ వీడియోలో ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవాలి అది ఏ విధంగా ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసాను, క్లారిటీగా వినండి। సో ఫస్ట్ మనం అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది। సో మనకి ఎంసెట్ వచ్చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇది ఉంటుంది కాబట్టి, సో ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి, సో సిబిటి కంప్యూటర్ బేస్డ్ అని చెప్పేసి టెస్ట్ అనమాట ఇది కాబట్టి। సో ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏ విధంగా రాయాలి అవేర్నెస్ లేకుంటే ఈ ఫస్ట్ వన్ ఉంది కదా లింక్, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, అందులో పాయింట్ పాయింట్ మెన్షన్ చేస్తారు। ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళి జైపాల్ లాండే టిఎస్ఎం సిబిటి అని చెప్పేసి టైప్ చేయండి, లేదంటే బిఎస్డి సిబిటి అని చెప్పేసి టైప్ చేయండి, మీకు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ వీడియోస్ అయితే క్లారిటీగా ఉంటాయి। అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదేంటి అంటే టిఎస్ఎం సెట్ బిట్ సెట్కి రెండింటికి అప్లై చేసి అలాగే మీ డేట్స్ అనేవి ఒకే రోజు ఉన్నట్లయితే, టిఎస్ఎం సెట్ కావచ్చు బిట్ సెట్ కావచ్చు ఒకే రోజు ఉన్నట్లయితే ఈ డేట్స్ ఈ రోజు రాత్రి 7 గంటల కల్లా మార్చుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు। సో మీరు రెండు ఎగ్జామ్స్ అప్లై చేసి రెండు ఎగ్జామ్ డేట్స్ అనేవి ఒకే రోజు ఉంటే మీరు చేంజ్ చేసుకోండి। సో ఈ లింక్ క్లిక్ చేయగానే నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ తదుపరి ప్రాసెస్ అయితే మీకు వస్తుంది అనమాట, చెక్ చేసుకోండి। అండ్ నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి, అదేంటి అంటే ఈ రోజు మనకి లాస్ట్ డేట్ అనమాట, 500 రూపీస్ ఎక్స్ట్రా ఫీజుతో ఈ రోజు వరకు అయితే ఎంసెట్కి అయితే అప్లై చేసుకోవచ్చు। సో గైస్ మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే మీరు కేవలం అంటే కేవలం ఎంసెట్ అప్లికేషన్ ఎగ్జామ్ అలాగే కౌన్సిలింగ్ ద్వారా వెళ్తేనే మీకు ఫీజు రిమైండ్మెంట్ స్కాలర్షిప్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి, లేదు కాదు అని చెప్పేసి మీరు డైరెక్ట్ కాలేజీలో జాయిన్ అయ్యారనుకోండి, సో మీరు అంతా కూడా మీ ఓన్గా పే చేసుకోవాలన్నమాట, గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏమీ పొందరు। ఫర్ సపోజ్గా ఎగ్జామ్ రాసిన విద్యార్థికి 10,000 ఉంటే మీకు 100,000 రూపాయల వరకు కూడా ఫీజు అనేది ఛార్జ్ చేయొచ్చు అనమాట। సో గ్రహించండి, దానిపైన అవగాహన కోసం యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు కావాల్సిన కంటెంట్ చాలా వస్తాయి, లేదంటే జైపాల్ అండ్ యూట్యూబ్ ఛానల్లో లైవ్స్ అనేవి అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు, సో సార్ని ఫాలో అవ్వండి, సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు। సో వీలైతే నేను కూడా ప్రొవైడ్ చేశాను, కానీ నేను ఎప్పుడు పెడతా అనేది నాకే క్లారిటీ లేదు, అండ్ ఇది కూడా అర్థమైంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। ఇంకొక ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే హాల్ టికెట్లకు సంబంధించి మనకి 23rd నుంచి 31st వరకు అయితే అది డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది। సో ఎవరైనా ఇంతవరకు డౌన్లోడ్ చేసుకోకుంటే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి। అండ్ ఆల్రెడీ ఇంకొకటి చెప్పాను, ఈరోజు లాస్ట్ డేట్ అనమాట మీరు ఎంసెట్కి అప్లై చేసుకోవడానికి। అండ్ ఇంకొకటి ఏంటి అంటే 4th, 5th, 6th నుంచి అయితే మనకి ఎంసెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, సో మీరు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంటే మీ కాలేజ్ ఎక్కడ పడ్డది, మీ సెంటర్ ఎక్కడ పడ్డది, టైమింగ్స్ ఏంటిది, అదర్ ప్రొసీజర్ ఏంటి అనేది తెలియడానికి అవకాశాలు అయితే ఉంటాయి। ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఇక్కడ ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అవేర్నెస్కి సంబంధించిన పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, సో దీనికి సంబంధించి ఆల్రెడీ అందులో మనకి ప్రొవైడ్ చేశారనమాట, అంటే కరోనా ప్రికాషన్స్కి సంబంధించి ఒకటైతే మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది, సో దీనిపైన మనం సిగ్నేచర్ తీసుకొని వెళ్ళాలన్నమాట। సో ఇక్కడ కంప్లీట్గా వాళ్ళు మెన్షన్ చేశారు గైస్, మీరు ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, ఎగ్జామ్కి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటివి, డిక్లరేషన్, సో సెల్ఫ్ డిక్లరేషన్, మా కరోనా లేదు అని చెప్పేసి మా హెల్త్ మంచిగా ఉంది, ఫీవర్ లేదు, కోల్డ్ లేదు, అలాగే మీ నేమ్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, అలాగే టెస్ట్ చేసుకున్న సెంటర్ నేమ్ అనేది అడుగుతున్నారు, సో అవన్నీ రాసేసి మీరు సిగ్నేచర్ ఇచ్చేసి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా? సో మీ అందరికీ అర్థమైంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వీలైతే ఈరోజు ఈవినింగ్ మనం లైవ్ పెట్టుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం। సో అది కూడా మీ ఇంట్రెస్ట్ని
పేజ్ చేసుకోండి. సో మీలో ఎంతమందికి లైవ్ కావాలనుకుంటున్నారో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఎస్ఎన్ లైబ్రరీ అని చెప్పేసి కామెంట్ చేయండి, ఓకేనా? ఎస్ఎన్ లైబ్రరీ లేదా ఎస్ఎన్ స్టూడెంట్స్ లైబ్రరీ లేదంటే స్టూడెంట్స్ లైబ్రరీ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో మీలో ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారో దాన్ని బేస్ చేసుకొని నేను లైవ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి వాళ్ళకు కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టు ఈ వీడియో నాకు లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. జై హింద్.